జాబ్స్ కో దునియా ఫ్రెండ్స్, మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు, జోనల్ విధానంపై క్లారిటీ ఇస్తలే, కొత్త ఉద్యోగాలు వస్తాయి అంటూ ఒక ఆర్టికల్ అయితే సింగరేణికి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు, సింగరేణిలో అమలు కాని రాష్ట్రపతి ఉత్తర్వులు, కొత్త జోనల్ విధానం, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పైన చప్పుడు చేయని యాజమాన్యం, వివిధ డిపార్ట్మెంట్లో ఖాళీలు, వేలాది పోస్టులు అన్నట్టు మనకి ఇక్కడ రాయడం జరిగింది. కోల్ బెల్ట్ పరిధిలో నిరుద్యోగులకు తప్పని ఎదురు చూపులు అంట ఫ్రెండ్స్. అయితే మనకి సింగరేణి వ్యాప్తంగా 800కు పైగా, ఏదైతే మన సర్దార్ ఓర్మేను సంబంధించి, సాఫ్ట్వేర్కి సంబంధించి 800 వేకెన్సీస్ ఉన్నట్టయితే, ఖాళీలు ఉన్నట్టయితే ఇక్కడ చెప్తున్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా మరో 500 ఖాళీలు వచ్చేసి క్లరికల్ హోదాకి సంబంధించిన ఖాళీలు ఉన్నాయంట ఫ్రెండ్స్. ఒకసారి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్న ముందు ఫ్రెండ్స్, ఇంకెవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ జాబ్ అప్డేట్స్ కోసం ఒకసారి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఆర్టికల్ మీరు ఇక్కడ ఆర్టికల్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనకి బోర్డు మీటింగ్లోనూ చర్చించలే, స్థానికులకు 95% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై కానీ, కేంద్ర అగ్రవర్ణ పేదలకు కల్పించిన 10% రిజర్వేషన్లను కానీ సింగరేణి యాజమాన్యం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సింగరేణి యాజమాన్యం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్లోనూ చర్చించలేదు. ప్రస్తుతం సింగరేణి వ్యాప్తంగా సుమారు 800 ఓర్మ్యాన్ మైనింగ్ సర్దార్ షార్ట్ ఫైర్ల ఖాళీలు ఉన్నాయి. మరో 500 వరకు క్లర్కల్ ఉద్యోగాల పోస్టులు ఉన్నట్లు కార్మిక సంఘాలు చెబుతున్నాయి. వీటితో పాటు కీలకమైన ట్రేడ్స్ మ్యాన్, పీఓఏ, వెల్ఫేర్ ఆఫీస్, పర్సనల్ విభాగాల్లో వివిధ హోదాల్లో ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు సీనియర్లంతా 2020 చివరి కల్లా పెద్ద సంఖ్యలో రిటైర్మెంట్ కావడంతో మరిన్ని ఖాళీలు ఏర్పడతాయని చెబుతున్నారు. ఈ క్రమంలో రిజర్వేషన్లో వెంటనే నిర్ణయం తీసుకొని ఉద్యోగ భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని ఐఎన్టీయూసీ లాంటి సంఘాలు సింగరేణి యాజమాన్యానికి లేఖ రాసినా ఇప్పటి వరకు రెస్పాన్స్ కాలేదంట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.